నెల్లూరు జిల్లా రాపూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలను జేఏసీ కన్వీనర్ లక్ష్మీనారాయణ, రాపూరు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రవీంద్రరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాపూరు ఎంపీడీఓ అప్పాజీ, పెనుబర్తి వైసీపీ నాయకులు లీలామోహన్ రెడ్డి, పిచ్చిరెడ్డి, ఖాదర్ బాషా, మురళీమోహన్ రెడ్డి, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం గుర్తుకు మనందరి తరఫున కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనేది ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన సమన్వయకర్త రామకుమార్ రెడ్డి గారు ప్రతి మండలంలో ప్రతి సెంటర్లో ప్రతి ఓపెన్ ప్రారంభోత్సవం చేయమని చెప్పడం కూడా జరిగింది. దాంట్లో మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ అందరు విద్యార్థులు చిన్న వయసులోనే ఉండేటువంటి చిన్న వయసు నుంచి వాళ్ళు కొంచెం పెద్ద వయసు వరకు కూడా అందరికీ కూడా ఈ కిట్లు ఇవ్వడం, ప్రతి సచివాలయంలో కిట్లు ఇవ్వడం జరిగింది. అది విద్యార్థుల్లో స్నేహభావం పెరగాలనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రోగ్రాం మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం కూడా జరిగింది. ఇది ఏ ఇంత పెద్దగా అంటే మండల హెడ్ క్వార్టర్స్ నుంచి సచివాలయం నుంచి మండల హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తర్వాత మళ్ళా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫైనల్లు ఈ విధంగా పెట్టడంలో కూడా వాళ్ళు విద్యార్థులకు అందరికీ ఒకరికొకరు అందరూ కలుసుకోవడం, వాళ్ళ స్నేహభావంతో గెలుపుకోవటంలో ఒకరే కాదు, ఎవరైనా ఒకరు గెలిస్తే ఒకరు ఓడతారు, ఒకరు ఓడితే ఒకరు గెలుస్తారు. అది దాన్ని సీరియస్గా తీసుకోకుండా వాళ్ళలో ఒకరికొకరు స్నేహభావం కలవాలనే ఉద్దేశంతోనే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ గెలిచిన వాళ్ళు అవుతారు, ఓడిపోయిన వాళ్ళు కూడా మరలా రెండోసారి మనం గెలవాలనే సఖ్యతతో మరలా గట్టిగా వాళ్ళు రెండోసారి కూడా గెలిచేదానికి ప్రయత్నిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఒకటి విద్య, రెండు వైద్యం, ఈ రెండు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కుటుంబాలలో వైద్యం విద్య అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విద్యలో ఒక భాగం ఈ క్రీడా పోటీలు. ఈ పోటీలు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చుంటాయి, కానీ ఈ విధంగా విద్యలో విద్యని ఈ స్కూల్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేసిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. మన దేశంలోనే ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వస్తారనుకుంటున్నారు. ఎందుకంటే విద్యార్థులందరికీ ఈ పోటీలు అనేది సక్రమంగా నిర్వహించి ఈ పిల్లల నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోయి రాష్ట్ర స్థాయి నుంచి కూడా దేశంలో క్రికెట్ అయితేనేమి పెద్ద పెద్ద ఆటలకి వీళ్ళందరినీ ప్రయోజకులు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆడదాం ఆంధ్ర ఈ కార్యక్రమానికి పిల్లలందరూ బాగా ఆడి ప్రయోజకులయ్యి మంచి స్థాయికి పోతారని